హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఫైనలీ క్రిస్టఫర్ నోలన్ గారు తీసినటువంటి ఓపెన్ హైమర్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామా అదేంటి రివ్యూ టెంప్లేట్ ఇలా ఉంది అన్న డౌట్ మీకు వచ్చే ఉంటది చిన్న ఇష్యూ అయితే వచ్చింది యాక్చువల్లీ పాపులర్ అవుతున్న టైంలో మన ఛానల్ ని మన కంటెంట్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగే కాస్త నెగిటివ్ గా చూసే వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరికి మేము ఒక చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఇలా టెంప్లెట్ని చేంజ్ చేసాం ఇంతకీ ఈ ఇష్యూ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు రివీల్ చేయలేము కానీ ఒక ఫైవ్ డే చూసుకొని కంప్లీట్గా రివీల్ చేస్తాం ఇప్పుడు మాత్రం మీరు ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం మీరు మాకు ఇచ్చే సపోర్టే మాకు చాలా వాల్యుబుల్ అన్నమాట ఇంతకంటే ఎక్కువ లాగా డైరెక్ట్గా మనం రివ్యూలో కలిపిదాం బట్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యం మీరు సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సరే కానీ ఇంకా మొదలు పెడదామా సో ఇంకా ఫైనల్గా అసలు సినిమా చూసాక నాకేమనిపించిందంటే మోర్ ఓవర్ ఇది సినిమా అనటం కంటే సినిమాలా కనిపించే డాక్యుమెంటరీ అని చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటా ఇండ ప్రివ్యూలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం ముందుగా ప్లాట్ పాయింట్ విషయానికి వచ్చేద్దాం ఓపెన్ చేస్తే ఈ మూవీ రాబర్ట్ ఓపెన్ హేమర్ యొక్క లైఫ్ స్టోరీ ఈయనని ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అని కూడా అంటారు సో ఈయన జర్నీ ఎలా జరిగింది ఎలా ఎదిగారు ఈ ప్రాసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అండ్ ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ కింద ఎలా మారారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట మూవీ స్టార్ట్ అవ్వడం ఓపెన్ హైమర్ ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యి అటామిక్ బాంబు ఎలా తయారు చేశారు మధ్యలో వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఒక ఫ్లో అయితే ఈ మూవీని తీసుకొని వెళ్ళిపోయారు ఈ మూవీ డైరెక్టర్ మన క్రిస్టఫర్ నోలన్ కాబట్టి ఆయన స్టైల్లో స్క్రీన్ ప్లేని చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది కొన్ని సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ మనం మూవీలో అయితే ఇన్వాల్వ్ అయిపోతాం ఇదంతా కాదు కానీ మొదట డాక్యుమెంటరీ అది ఇది అన్నావు కదా ఏంటి అని అడిగితే మూవీ రన్ టైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మామ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ అన్నమాట అయితే కొన్ని సీన్స్ వచ్చినప్పుడు కాస్త స్లో పేస్డ్గా వెళ్తుందేమో అన్న ఫీలింగ్ అయితే కలిగించే ఛాన్స్ ఉంది అండ్ ఓపెన్ హేమర్ బయోపిక్ అవ్వటం నోలెన్ మావత్ అన్న స్టైల్లో ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నా సరే కొన్నిసార్లు మాత్రం ఏదో డాక్యుమెంటరీని చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే కలిగించింది ఎందుకంటే ఓపెన్ హేమర్ స్టోరీని డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూస్ లో మనకి ఈ మూవీలో ప్రజెంట్ చేశారు దానివల్ల కొంతమందికి ఇలాంటి ఫీలింగ్ కలిగించే ఛాన్స్ అయితే ఉంది బట్ నాకైతే ఈ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా అలాగే కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించింది కొత్తగా అనిపించింది అనమాట సరే ఇంకా మనం పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేద్దాం కిలియన్ మాఫీ ఓపెన్ హేమర్ క్యారెక్టర్ లో నటించలేదు ఆయన ఆ క్యారెక్టర్ లో జీవించారని చెప్పాలి ఆ క్యారెక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు అంతే అలాగే మూవీలో ఇంపార్టెంట్ లీడ్స్ చేసిన రాబర్ట్ డ్రౌనీ జూనియర్ మ్యాట్ డైమండ్ ఎమిలీ బ్లంట్ ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్ కి కంప్లీట్ గా న్యాయం చేశారనే చెప్పాలి టెక్నికల్ గా చూసుకుంటే సినిమా బ్రిలియంట్ ఉంటుంది మామ ఎడిటింగ్ అయితే టాప్ నాచ్ అసలు సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే వర్డ్స్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లోని చాలా రియలిస్టిక్ గా ఈ మూవీని ప్రజెంట్ చేశారు ఈవెన్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా రిచ్గా ఉంది ఎక్కడా కూడా తగ్గలేదు మూవీలోని ఎవ్రీ మూమెంట్ ని చాలా బ్యూటిఫుల్ గా అయితే ప్రజెంట్ చేశారు స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు బట్ కొన్ని ప్లేసెస్ లో కాస్త స్లో పేస్డ్ వెళ్తున్న ఫీలింగ్ అయితే కలిగించింది ఇంకా మనం డైరెక్టర్ క్రిస్టఫర్ నోలెన్ గారి విషయానికి వచ్చేస్తే ఆయన స్టైల్లో ఈ మూవీని చాలా ఎంగేజింగ్ గా అయితే ప్రజెంట్ చేశారు ఈ మూవీ బయోపిక్ అవ్వడం ఏదో ఒక పాయింట్ లో చూపించకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూస్ లోని ఈ మూవీని చాలా క్లియర్ గా ప్రజెంట్ చేశారు దాని మూలంగా ఈ మూవీ చూసేటప్పుడు ఒక ఫ్రెష్ ఫీల్ అయితే కలిగింది ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ నాకు నచ్చింది కొన్ని ప్లేసెస్ లో కాస్త స్లోగా ఉన్నా అక్కడక్కడ కాస్త డాక్యుమెంటరీ ఫీల్ కలిగించినా సరే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో చాలా ఎంగేజింగ్ గా అయితే ఈ మూవీని ప్రెజెంట్ చేశారు మన న్యూస్ త్రీ పీపుల్ బస్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే మామ ఇప్పుడు ఏంటి ఈ సినిమా చూడొచ్చా అంటే నోల్ అండ్ మై సినిమా కాబట్టి స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటది కానీ జాగ్రత్తగా చూస్తే ఈ మూవీ అర్థమవుతుంది బట్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అలాంటివి ఏవి ఉండవు ఒక డ్రామాని ప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉంటుంది బికాస్ ఇట్ వాజ్ ఎన్ బయోపిక్ ఆఫ్ గ్రేట్ సైంటిస్ట్ కాబట్టి అలాగే మూవీ త్రీ అవర్స్ కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది అబ్బే మనకు అలాంటివి కాదు యాక్షన్ సీక్వెన్స్ కావాలి దడదడలాడించాలి అని అనుకుంటే మీకు ఈ సినిమా నచ్చే ఛాన్స్ కొంచెం తక్కువే యాక్షన్ సీక్వెన్సెస్ అయ్యే ఉండకపోయినా పర్లేదు మామ నోల్ అండ్ మా స్టైల్లో స్క్రీన్ పిల్లని ప్రజెంట్ చేశారంటో ఎంగేజింగ్ గా ఉంటే చాలు అని అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి ఎందుకంటే నోల్ అండ్ ఈ సినిమాలు అంత త్వరగా అందరికి వెంటనే ఎకేవి కదా కొంచెం జాగ్రత్తగా చూడాలి అందుకే చెప్తున్నా సర్లే కానీ ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం ఉంటాం మామా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్